మరోవైపు నల్గొండ స్థానానికి జరిగిన పోలింగ్ కు సంబంధించి డీటెయిల్స్ శేఖర్ నల్గొండ నుంచి అందిస్తారు. శేఖర్, నల్గొండలో పోలింగ్ ఎలా జరిగింది, డీటెయిల్స్ ఏంటి? మాధురి, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఎమ్మెల్సీ ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని చెప్పుకోవచ్చు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ ఇప్పుడు సాయంత్రం 4 గంటల వరకు కూడా తమ ఓటర్లను వినియోగించుకునేందుకు ఎవరైతే ఓటర్లు ఉన్నారో ఓటర్లందరూ కూడా పోలింగ్ బూత్లకు చేరుకున్నారు. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాత్రము 1086 ఓట్లు టోటల్ ఓట్లు ఉంటాయి. ఇప్పటి వరకు కూడా చూస్తే మాత్రము అంటే రెవెన్యూ డివిజన్లు 7 రెవెన్యూ డివిజన్లు ఉంటాయి. 7 రెవెన్యూ డివిజన్లోని పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. నల్గొండ, దేవరకొండ, మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట, అదేవిధంగా భువనగిరి, చౌటుప్పల్ 7 రెవెన్యూ డివిజన్లలోనూ పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. తమ ఓటర్లను వినియోగించుకునేందుకు ఓటర్లు కూడా ఉదయాన్నే అంటే మధ్యాహ్నం 2 గంటల వరకల్లా ఈ మొత్తం కూడా ఓటింగ్ ప్రక్రియ పూర్తయిందనే చెప్పుకోవచ్చు. ఇక డివిజన్ల వారీగా చూసే మాత్రం సూర్యాపేట డివిజన్కి వచ్చేటప్పటికి 204 ఓట్లుంటే 204 ఓట్లు పోలైనట్లే. ఇక దేవరకొండ డివిజన్కి వచ్చేటప్పటికి 137 ఓట్లుంటే 137 మంది ఓటర్లు తమ ఓటర్లను వినియోగించుకున్నారు. కోదాడ రెవెన్యూ డివిజన్కి వచ్చేటప్పటికి 151 ఓట్లుంటే అక్కడ 150 ఓట్లు అంటే ఒక వ్యక్తి మాత్రము తమ ఓటర్లను వినియోగించుకోలేదు. మిర్యాలగూడానికి వచ్చేటప్పటికి 148 ఓట్లుంటే 146 మంది తమ ఓటర్లను వినియోగించుకున్నారు. చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్కి వచ్చేటప్పటికి 83 మంది ఓటర్లు ఉంటే ఇక 77 మంది తమ ఓటర్లను వినియోగించుకున్నారు. ఓవరాల్గా భువనగిరికి వచ్చేటప్పటికి 165 మంది ఓటర్లు ఉండగా 162 మంది తమ ఓటర్లను వినియోగించుకున్నారు. నల్గొండ రెవెన్యూ డివిజన్కి వచ్చేటప్పటికి 198 మంది ఓటర్లు ఉంటే 196 మంది తన ఓటర్లను వినియోగించుకున్నారు. ఇక కొంతమంది అంటే సుమారు 15 మంది మాత్రము తమ ఓటర్లను వినియోగించుకోలేకపోయారు. అంటే ఇందులో సిపిఎం వాళ్ళు మొత్తం కూడా తమ అభ్యర్థి లేరు అనే దాంతో వాళ్ళు అంటే పోలింగ్కు మాత్రము దూరం ఉన్నారు. ఇంకా కొంతమంది వివిధ కారణాల చేత కొంతమంది మాత్రం తమ ఓటర్లను వినియోగించుకోలేదు. ఓవరాల్గా చూస్తే మాత్రం ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాత్రము పోలింగ్కు చూస్తే మాత్రము ప్రశాంతంగా ముగిసిందని చెప్పుకోవచ్చు. ఇక ప్రధానంగా కూడా పార్టీ అభ్యర్థుల విషయానికి వస్తే గతంలో 2015లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి తీర చిన్నపరెడ్డి పోటీ చేస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 193 ఓట్లతో గెలిపొందాడు. కానీ అనివార్యం వల్ల మునుగోడు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మళ్ళీ ఉప ఎన్నికలు ఇక్కడ అనివార్యమైనాయి. దాంతో మళ్ళీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి, కోమటిరెడ్డి లక్ష్మి కాంగ్రెస్ నుంచి ఇప్పుడు పోటీలో ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి గతంలో ఓడిపోయిన వ్యక్తి తీర చిన్నపరెడ్డి ఇప్పుడు ప్రస్తుతం పోటీలో ఉన్నారు. కానీ రెండు పార్టీలు కూడా చాలా కీలకంగానే దృష్టి పెట్టినట్లుంది. ఎందుకంటే మొన్ననే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి రెండు కూడా కాంగ్రెస్ కైవసం చేసుకున్నాయి. దాంతో చాలా సీరియస్గా అధికార పార్టీ కూడా తీసుకుందని చెప్పుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఎవరైతే ఓటర్లు ఉన్నారో ఆ ఓటర్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే వాళ్ళందరినీ కూడా క్యాంపుల ద్వారా అటు టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రెండు కూడా క్యాంపులు నిర్వహించారు. 10 రోజుల పాటు క్యాంపులలో ఉండి డైరెక్ట్గా కూడా వాళ్ళందరూ తమ ఓటర్లను వినియోగించుకునే విధంగా పోలింగ్ బూత్ వద్దకి బస్సును తీసుకొచ్చి తమ ఓటర్లను వినియోగించుకున్న తర్వాత వాళ్ళ ఇంటికి పంపించే ప్రయత్నం మాత్రం నాయకులు చేశారని చెప్పుకోవచ్చు. చాలా సీరియస్గా రెండు పార్టీల నాయకులు ఇద్దరు కూడా ఎఫర్ట్ పెట్టారని చెప్పుకోవచ్చు ఎమ్మెల్సీ సీటుపై. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ సీటు కాబట్టి కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని వాళ్ళు సీరియస్గా తీసుకుంటే టీఆర్ఎస్ పార్టీ పోయిన పరువుని ఖచ్చితంగా కూడా మళ్ళీ కాపాడుకోవాలి. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కొంత పరువు పోయింది, ఈసారి మాత్రం ఎమ్మెల్సీ సీట్ని ఎట్టి పరిస్థితుల్లో అంటే అభ్యర్థులు ఓటర్లు కూడా ఎక్కువ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో చేజిక్కించుకోవాలి అనే దాంతో మాత్రం చాలా సీరియస్గా వాళ్ళు ఇరు పార్టీలు మాత్రం ప్లాన్గా చేశారని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూస్తే మాత్రము ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ప్రశాంతంగా కొనసాగింది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. ఎప్పటికప్పుడు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, జిల్లా కలెక్టర్లు, అటు జిల్లా ఎస్పీలు అందరూ కూడా ప్రత్యేకంగా కూడా ఎన్నికల సరళిని పరిశీలిస్తున్నారు. వెబ్ కెమెరాలతో పాటు ప్రైవేట్ కెమెరామెన్ల ద్వారా ఇక్కడ ఎప్పటికప్పుడు ఓటింగ్ సరళిని చిత్రీకరిస్తున్నారు. ఇక ఎన్నికల అబ్జర్వైర్ కూడా ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా కూడా పర్యవేక్షిస్తున్నారు. ఏవైతే పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో పోలింగ్ కేంద్రాల వద్ద కూడా 144 సెక్షన్ అమలు చేస్తూ మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఎవరైతే ఓటర్లు ఉన్నారో ఓటర్లు ఓటకు వేసుకునేందుకు వచ్చేటప్పటికి వాళ్ళకు ఒక ఐడీ కార్డుతో పాటు వాళ్ళకున్న ఐడీ కార్డును కూడా చూపించిన తర్వాతనే తమ ఓటకు వినియోగించుకునే విధంగా అటు ఎన్నికల అధికారులు గతంలోనే వాళ్ళందరికీ కూడా అవగాహన సదస్సులను ఏర్పాటు చేశారు. ఇంకా ఓవరాల్గా ఎక్కడ 7 రెవెన్యూ డివిజన్లలో ఎక్కడ కూడా ఎలాంటి అడావిడి లేకుండా ప్రశాంతంగా జరిగింది. ఒక నల్గొండలో మాత్రం నల్గొండలో బాలికల
కళాశాలలో ఇక్కడ ఓటింగ్ సరళి జరుగుతుంది. దాంతో పక్కకే ఉన్న రెవెన్యూ గెస్ట్ హౌస్లో అధికార పార్టీకి చెందిన నేతలు వాళ్ళందరూ కూడా అంటే ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి గెస్ట్ హౌస్లో ఉన్నారని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీ భువనగిరి కొంత ఆబ్జెక్షన్ చెప్పడంతో ఇరు వర్గాల మధ్య కొంత ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడంతో అలర్ట్ అయిన పోలీసులు వెంటనే వాళ్ళందరినీ కూడా చెదరగొట్టారు. ఇక అది కూడా ఆ సమస్యను కూడా సాల్వ్ చేయడంతో ఎక్కడ కూడా అంటే ఇంకా చిన్న చిన్న ఘటన తప్ప ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. ప్రశాంతంగా మాత్రం ఓటింగ్ ముగిసిందని చెప్పుకోవచ్చు. ఈ 7 డివిజన్లకు సంబంధించిన ఏవైతే పోలింగ్ బ్యాలెట్ పేపర్లు ఉన్నాయో అవన్నీ కూడా ఎఫ్సిఐ గోదాంకు స్ట్రాంగ్ రూమ్కు చేరుస్తారు. ఇప్పుడు వాళ్ళంతా కూడా చేర్చిన తర్వాత ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఎన్నికల అధికారులు, అబ్జర్వయర్లు అందరూ కూడా అక్కడికి చేరుకొని వాటిని సీజ్ చేసిన తర్వాత 3వ తేదీ జూన్ మళ్ళీ ఓపెన్ చేసి ఇంకా కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది. ఓవరాల్గా మాత్రం అందరూ తమ ఓటక్కును వినియోగించుకున్నారని చెప్పుకోవచ్చు. కొంతమంది చిన్న చిన్న అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ద్వారా కొంతమంది రాలేదు. సిపిఎం వాళ్ళు మాత్రం తమ అభ్యర్థి లేడు కాబట్టి వాళ్ళు ఎన్నికలకు దూరం ఉంటారని ముందుగానే ప్రకటించారు. సో మొత్తానికి మాత్రం ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా మాత్రం ఆ ఓటింగ్ ప్రక్రియ ముగిసిందని చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ శేఖర్.